కాంగ్రెస్ తరపున ఆయన చేసిన ప్రకటనను ఏ రకంగా చూడాలి రాజకీయ కోణంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే మళ్ళీ ఈ ప్రకటన విడుదలైంది అనుకోవాలా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకం చాలా సందర్భాల్లో మీ పార్టీ నేతలే అన్న సందించే ప్రశ్న అది అవును ఎందుకంటే 2014 ఎన్నికల్లో చూసుకున్నా 2019 లో ఎన్నికల్లో చూసుకున్నా ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా భూస్థాపితమైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో అనేటటువంటి పరిస్థితుల్లో మరి కొద్ది రోజులుగా మరి వీళ్ళు మాట్లాడవలసి వస్తే మూడు రాజధానులు అనౌన్స్ చేసిన రోజు నుంచి వీళ్ళు మాట్లాడటం మొదలు పెట్టాలి కదా అసలు వీళ్ళకి ప్రతిపక్ష హోదా కాదు కదా అసలు ఒక పార్టీగా మాట్లాడేటటువంటి నైతిక హక్కు కూడా లేదు ఎందుకంటే ఒకానొకప్పుడు మరి ఆంధ్రరాష్ట్రం అడ్డగోలుగా విడిపోవడానికి ప్రధాన కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి రైట్ ఉందా అని చెప్పని నేను మీ ద్వారా వారిని క్వశ్చన్ చేస్తా ఉన్నాను నేను 2018 ఎన్నికల్లో మనం చూస్తే 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎలాంటి పొత్తు పెట్టుకుని మహాకూటమి పేరుతో వెళ్ళి తర్వాత బొక్కబోర్లో పడిందో మనందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు మళ్ళీ శైలజనాథ్ గారి తరహా వ్యాఖ్యలు చేయడం అంటే చంద్రబాబు గారే వెనకుండి నడిపించారనేది కూడా ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు మీ పార్టీ దగ్గర ఎలా చూడొచ్చు ఆయన ఎక్కడున్నా నడిపిస్తాడు ఎందుకంటే ద్వంద్వ నాలుకల ధోరణి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏదైనా కూడా చేయగలడు ఏదైనా కూడా తనకు సంబంధం లేని దాన్ని కూడా తన మీదకి పులుముకుని తన గొప్పతనంగా చెప్పుకోగలిగినటువంటి సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు సో ఈ వెనకాల శైలజానాథ్ గారి వెనకాల ఉన్నటువంటి హస్తం ఏదైనా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారిదేనా అని మనం అనుకోవటానికి కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఎందుకంటే 2019లో మరి ఎన్టీఆర్ గారు మరి ఇదే కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీని సృష్టించి ప్రభంజనం సృష్టించి ప్రజల్లోకి గొప్పగా వెళ్ళినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు అయితే మరి ఆయనకి వెన్నుపోటు పొడిచి మరి ఆయనతో ఆయన్ని ఇది చేసినటువంటి వ్యక్తిగా ఈయన మరి ఆ పార్టీని ఏ రోజైతే 2019లో తిరిగి మళ్ళీ కలుపుకునే ప్రయత్నం చేశాడో అప్పటి నుంచే కాంగ్రెస్కి టీడీపీకి లోపాయకారి వ్యవహారాలు జరగటం ఖచ్చితంగా జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే శైలజానాథ్ గారు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఆవశ్యకత వచ్చి ఉంటుందని మా అభిప్రాయం ఎందుకంటే అమరావతి కాదు మూడు రాజధానులే ముద్దు అని ఆంధ్ర రాష్ట్రంలో 75 నుంచి 80% మంది ప్రజలు అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈవెన్ ఇక్కడ కూడా అమరావతిలో ఉండేటటువంటి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసులు సైతం కూడా ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం చాలా గొప్పది మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనౌన్స్ చేస్తే జార్ఖండ్ను మీరు చూసుకుంటే ఫైవ్ ప్లేసెస్లో మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేసుకోవటం జరిగింది ఎక్కడైనా కూడా ప్రజల మంచిని ప్రజల యొక్క అభివృద్ధిని ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలని డెవలప్ చేయడంలో మనకి మనం ఎదగడంలో మరి మనం ఉన్నంత వరకు ప్రజలకి మంచి చేయాలనేటటువంటి ఆస్పెక్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే వీళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో వీళ్ళు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్లా అనిపిస్తోంది తప్ప ఎక్కడా కూడా చిత్తశుద్ధితో ప్రజలకి ఈ మేము చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఉపయోగపడతాయనే విధంగా ఉన్నాయా అని వారి మనసు సాక్షికే వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాలి వాళ్ళు అయితే మీరన్నట్టు జార్ఖండ్ గురించి బహుశా శైలజనాథ్ గారికి తెలియదేమో అసలు ఈ మూడు రాజధానుల అంశం ఎక్కడా చూడలేదు ఎక్కడా లేదు అని చెప్పి ఆయన చేసిన ప్రకటన నిజంగా హాస్యాస్పదంగానే అనిపిస్తుందా చాలా అండి చాలా అంటే చాలా ఎందుకంటే సీనియర్ నేత మరి వివిధ రాష్ట్రాల గురించి కూడా అదే కదా మరి అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత వారి బాటలోనే పయనిస్తూ జార్ఖండ్ ఇటీవలే చేసినటువంటి ఫైవ్ క్యాపిటల్స్ అనౌన్స్మెంట్ మరి వారికి తెలియకపోవటం మరి చాలా దురదృష్టకరం మరి అది తెలియకే వీరు మాట్లాడుంటారని చెప్పని మేము భావిస్తాం కర్ణాటక కూడా తరహా యోచన చేస్తోంది ఆల్రెడీ ఎక్కడ ఉంటే బెటర్ అనేది కూడా ఆలోచిస్తోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి